కర్ణాటకలో దొరికే ఉడిపి క్విజీన్ స్పెషల్ టిఫిన్స్ ఎంతో ఫేమస్ కదా, అందుకే ఈరోజు నేను మీకు వాటిల్లో ఒక 6 రకాలు చేసి చూపించబోతున్నాను. ఇవేంటో ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. మ్యాంగ్లూర్ బన్స్ చేయడానికి నేను 3 పండిన అరటిపళ్ళని తీసుకుంటున్నాను. వీటికి ఉన్న స్కిన్ తీసేసి నేను వీటిని ఒక బౌల్లో వేస్తున్నాను. ఒకవేళ ఇవి మరీ పెద్దవి అయితే 2 అరటిపళ్ళు సరిపోతాయి. ఒక ఫోర్క్తో వీటిని ఇలా లైట్గా మ్యాష్ చేసిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల తురిమిన బెల్లం, 1 టేబుల్ స్పూన్ పెరుగు, చిటికెడు ఉప్పు వేసి అంతా బాగా కలపాలి. ఇవన్నీ మిక్స్ చేస్తూ ఇంకాస్త మెత్తగా అయ్యేట్టు మ్యాష్ చేయాలి. ఆ తర్వాత నేను 1.5 టీ స్పూన్ల పంచదార ఇందులో వేసి కలుపుతున్నాను. ఇందులో చిటికెడు వంట సోడా వేస్తే బన్స్ చక్కగా పొంగుతాయి. నెక్స్ట్ ఇందులో 1.5 కప్పుల మైదా పిండి వేసి చేతితో కలుపుతూ పిండి ముద్దని తయారు చేయాలి. చూస్తున్నారు కదా పిండి ముద్ద ఇలా తయారైన తర్వాత కనీసం 5 నిమిషాలు ఒత్తి కలిపితే చాలా సాఫ్ట్గా బాగుంటుంది. ఆ తర్వాత దీనికి పైన మొత్తం నూనె అప్లై చేసి కనీసం 4 నుంచి 6 గంటల పాటు పక్కన పెట్టాలి. 6 గంటల తర్వాత పిండిని చిన్న చిన్న ఉండలుగా డివైడ్ చేసి ఉంచుతున్నాను. చపాతి పీట మీద కొద్దిగా పిండిని చల్లి ఈ పిండి ముద్దని పెట్టి మరీ పల్సగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం థిక్నెస్తో ఇలా ఉండేట్టు జాగ్రత్తగా ఒత్తాలి. ఇప్పుడు ఒక బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేసి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. ఒత్తిన పిండిని ఇందులో జాగ్రత్తగా వేసి వేయించాలి. పిండి కరెక్ట్గా కలిపితే బన్స్ ఇలా నూనెలో వేసిన వెంటనే చక్కగా పొంగుతాయి. సో దీన్ని 2 వైపులా తిప్పుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేంత వరకు వేయించాలి. ఆ తర్వాత బయటికి తీసి మ్యాంగ్లూర్ బన్స్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. వీటిని మీరు ఉన్నపలంగా తినచ్చు, లేదంటే కొబ్బరి చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, ఈవినింగ్ స్నాక్స్లోకి ఇది ఒక పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పచ్చు. దీనికోసం ఒక పెద్ద బౌల్లో 1 కప్ బియ్యం పిండి, 1/2 కప్ మైదా పిండి, 1/2 కప్ బొంబాయి రవ్వ, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, చిన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, చిన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, చిన్నగా తరిగిన 1 అల్లం ముక్క, చిన్నగా తరిగిన కొన్ని కరివేపాకులు, చిన్నగా తరిగిన కొత్తిమీర వేసి అంతా బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అంత మరిగే వేడి నూనె వేయాలి. ఇదంతా కూడా ఒక్కసారి కలిపిన తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని తయారు చేయాలి. నీళ్లు అన్నీ ఒకేసారి పోస్తే పిండి జారుగా అయిపోతుంది, బడలు కూడా సరిగ్గా రావు. సో అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా చూసి నీళ్లు పోయాలి. చూస్తున్నారు కదా దీన్ని మొత్తం ఇలా చపాతి పిండిలాగా కలపాలి. ఇప్పుడు ఈ పిండి ముద్ద మీద కొద్దిగా నూనె రాసి స్ప్రెడ్ చేయాలి. దీన్ని కనీసం 1.5 గంట 20 నిమిషాల పాటు పక్కన పెడితే బాగా సెట్ అవుతుంది. 1.5 గంట తర్వాత ఈ పిండిని ఇలా కొద్దిగా తీసుకుని 1 అరిటాకు మీద పెట్టి నెమ్మదిగా ఒత్తాలి. మీ దగ్గర అరిటాకు లేకపోతే చేతిలోనే చేయొచ్చు. పిండి మీద మధ్యలో ఇలా నీళ్లు అద్దితే పిండి కాస్త మాయిస్ట్గా ఉంటుంది, అలాగే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఇలా తయారు చేసిన పిండి వడల్ని నేను వేడి నూనెలో వేస్తున్నాను. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని తిప్పుతూ వేయించాలి. ఇవన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత బయటికి తీసేయచ్చు. అంతే క్రిస్పీగా ఉండే మధుర వడలు తయారైనట్టే. వీటిని మీకు నచ్చిన కొబ్బరి చట్నీతో లేదంటే టొమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటాయి.
దీనికోసం నేను పాతిక బ్యాద్గి ఎండుమిరపకాయల్ని తీసుకుంటున్నాను. మీ దగ్గర అవి లేకపోతే మీరు కాశ్మీరీ ఎండుమిరపకాయల్ని కూడా వాడుకోవచ్చు. అవి కూడా లేకపోతే మామూలు ఎండుమిరపకాయల్ని వాడుకోవచ్చు. కాకపోతే అవి కారంగా ఉంటాయి కాబట్టి క్వాంటిటీ తగ్గించి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో నేను 4 పెద్ద వెల్లుల్లి రెబ్బల్ని వేస్తున్నాను. మీ దగ్గర చిన్న వెల్లుల్లి రెబ్బలు ఉంటే సుమారుగా 8 వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని కరివేపాకులు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి నీళ్లు పోయకుండా ఒకసారి రుబ్బాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా అయ్యేట్టు చట్నీని రుబ్బాలి. చూస్తున్నారు కదా కారం చట్నీ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు దీన్ని తీసి ఒక బౌల్లో వేసి పక్కన పెడుతున్నాను. నెక్స్ట్ ఆలూ మసాలా చేయడం కోసం ఒక వెడల్పాంటి ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నాను. ఇందులో 1 టీ స్పూన్ పచ్చి శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి వేయించాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. అలాగే కొన్ని కరివేపాకులు కూడా వేసి వేయించాలి. ఇందులో చిన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయని కూడా వేసి వేయించాలి. అలాగే చిన్నగా తరిగిన ఒక పెద్ద అల్లం ముక్క వేసి, చిన్నగా తరిగిన 3 పచ్చిమిరపకాయలు వేసి అంతా బాగా కలపాలి. ఉల్లిపాయలు బాగా వేగి రంగు మారిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి అంత బాగా కలపాలి. నెక్స్ట్ ఇందులో 5 బంగాళదుంపల్ని ఉడికించి స్కిన్ తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. ఇవి కాస్త వేగిన తర్వాత సుమారుగా 1/2 కప్ నీళ్లు ఇందులో పోస్తున్నాను. ఇప్పుడు ఒక మ్యాషర్తో వీటిని లైట్గా మ్యాష్ చేయాలి. అప్పుడే దోశలకి కావాల్సిన సాఫ్ట్ మసాలా తయారవుతుంది. మీకు కావాలంటే పెద్ద గరిటెతో కూడా దీన్ని మ్యాష్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఆలూ మసాలా చాలా చక్కగా తయారైంది. దీన్ని ఇలా ఒక్కసారి కలిపిన తర్వాత చిన్నగా తరిగిన కొత్తిమీర వేసి అంత ఒక్కసారి కలపాలి. పొయ్యి కట్టేసి ఆలూ మసాలాని పక్కన పెడుతున్నాను. దోశ వేయడానికి ఒక పెనాన్ని వేడి చేయాలి. ఆ తర్వాత ఒక గరిటెతో దోశ పిండిని తీసుకుని ఇలా మామూలు దోశలానే వేసుకోవాలి. అట్లకాడతో దోశని అన్ని వైపులా ఇలా ఈవెన్గా చేసుకోవాలి. దోశకి చుట్టూ ఇలా కొంచెం నూనె వేస్తున్నాను. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి కారం చట్నీని కొద్దిగా తీసుకుని దోశ పైన స్ప్రెడ్ చేస్తూ రాయాలి. దీనిపైన ఇంకా కొంచెం నూనె వేయాలి. దోశ కాస్త వేగిన తర్వాత తయారు చేసిన ఆలూ మసాలాని దోశకి ఒకవైపు మాత్రమే పెట్టాలి. దీనిపైన చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, తరిగిన కొత్తిమీర వేసి దోశని ఇలా ఇంకొక వైపు నుంచి ఫోల్డ్ చేయాలి. అంతే, అద్భుతమైన మైసూర్ మసాలా దోశ తయారైనట్టే. మీకు నచ్చిన చట్నీలతో దోశని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. గోలీ బజ్జీ చేయడం కోసం ఒక బౌల్లో 2 కప్పుల మైదా పిండిని తీసుకుంటున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్ల బియ్యపు పిండిని వేసుకోవాలి.
ఆ తర్వాత పావు టీ స్పూన్ ఇంగువ ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ పంచదార ఒక టేబుల్ స్పూన్ బాగా చిన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు చిన్నగా తరిగిన రెండు పచ్చిమిరపకాయలు తరిగిన కరివేపాకులు చిన్నగా తరిగిన ఒక అల్లం ముక్క వేసి అంత బాగా కలపాలి ఆ తర్వాత ఇందులో ఒక కప్ చిలికిన పెరుగుని వేసుకోవాలి పెరుగుని ఇందులో వేసే ముందు చిలికితే బాగా సాఫ్ట్ గా ఉంటుంది ఇప్పుడు ఇదంతా ఇంకొకసారి బాగా కలపాలి ఇందులో నీళ్ళని ఒక్కసారి కాకుండా కొంచెం కొంచెం పోస్తూ కలుపుకోవాలి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బజ్జీలు బాగా వస్తాయి పిండి మిశ్రమం తయారైపోయింది కాబట్టి బౌలికి ఒక మూత పెట్టి దీన్ని 3 గంటల పక్కన పెట్టి పులియబెట్టాలి 3 గంటల తర్వాత చూస్తే మీకు పిండి పులిసి సాఫ్ట్ గా చక్కగా కనిపిస్తుంది ఇందులో ఒక చిటికెడు వంట సోడా వేసి అంత బాగా కలపాలి చూస్తున్నారు కదా పిండి ఎంత ఫ్లఫీగా ఉందో ఇలా లూస్ గా ఉంటే పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు ఇది మరీ జారుగా ఉండకుండా అలా అని మరీ గట్టిగా కూడా ఉండకూడదు ఇలా బజ్జీ పిండి లాగా మీడియం కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఒక బాండిలో వేయించడానికి సరిపడా నూనె వేయాలి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి నూనె వేడి చేయాలి పిండి మిశ్రమంలో నుంచి చిన్న చిన్న పోర్షన్స్ తీసుకుని ఇలా నూనెలో బజ్జీలు వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచాలి అప్పుడే బజ్జీలు త్వరగా రంగు మారిపోకుండా లోపల కూడా బాగా ఉడుకుతాయి ఇదే టెంపరేచర్ ని బజ్జీలన్నీ వేగినంత సేపు కూడా మెయింటైన్ చేయాలి వీటిని ఇలా గరిటతో తిప్పుతూ ఉంటే అన్ని వైపుల సమంగా వేగుతాయి చూస్తున్నారు కదా బజ్జీలు ఇలా సాఫ్ట్ గా ఉండి పొంగాలంటే పిండిని ఖచ్చితంగా పులియబెట్టాలి ఇవి అన్ని వైపులా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకోవచ్చు అంతే గోలీ బజ్జీ తయారైనట్టే వీటిని వేడి వేడిగా కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు కారా బాత్ చేయడానికి నేను అర కప్ బొంబాయి రవ్వని తీసుకుంటున్నాను దీన్ని కొంచెం గోల్డెన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి ఇప్పుడు నేను వాడేది రోస్టెడ్ రవ్వ అయినా కూడా మళ్ళీ ఇంకొకసారి రోస్ట్ చేస్తున్నాను దీన్ని 2 నిమిషాలు వేయిస్తే మంచి అరోమా వస్తుంది ఇప్పుడు పొయ్యి కట్టేసి రవ్వని ఒక బౌల్ లో వేసుకోవాలి అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నాను దీంతో పాటు 2 టీ స్పూన్ల నెయ్యి కూడా వేస్తున్నాను ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ మినపప్పు వేసి వేయించాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత తరిగిన ఒక అల్లం ముక్క చీల్చిన 2 పచ్చిమిరపకాయలు 1/2 టీ స్పూన్ ఇంగువ కొన్ని కరివేపాకులు కొన్ని తరిగిన జీడిపప్పులు వేసి ఒక్కసారి కలపాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత చిన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ కూడా వేసి వేయించాలి తర్వాత చిన్నగా తరిగిన ఒక క్యారెట్ చిన్నగా తరిగిన కొన్ని బీన్స్ చిన్నగా తరిగిన ఒక క్యాప్సికం ముక్క ఉడికించిన బటానీలు చిన్నగా తరిగిన ఒక టొమాటోని ఒకదాని తర్వాత ఒకటి వేసి కలుపుకోవాలి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి వీటన్నిటిని 5 నిమిషాలు వేయించాలి 5 నిమిషాల తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు 1/2 టీ స్పూన్ పసుపు 1 టీ స్పూన్ బాంగీ బాత్ మసాలా పొడి వేసి అన్నిటిని కలిపి వేయించాలి ఒకవేళ మీ దగ్గర బాంగీ బాత్ మసాలా పొడి లేకపోతే దాని బదులు మీరు సాంబార్ పొడి కూడా వాడుకోవచ్చు ఇందులో పచ్చి వాసన మొత్తం పోయింది ఇప్పుడు 1/2 కప్ బొంబాయి రవ్వకి నేను 2.5 కప్పుల నీళ్లు పోస్తున్నాను అంటే ఇవి సుమారుగా 620 ml నీళ్ళు నీళ్ళని బాగా మరిగించాలి
నీళ్లు మరిగిన తర్వాత వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వని వేస్తున్నాను. కారాబాత్ని మామూలుగా కొంచెం బరక్గా ఉన్న బొంబాయి రవ్వతో చేస్తారు. అయితే రవ్వ కొంచెం పెద్దగా ఉంటుంది. ఒకవేళ మీకు అది దొరకకపోతే ఫైన్గా ఉండే రవ్వని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. రవ్వ పూర్తిగా ఉడికేంత వరకు ఒక గరిటెతో తిప్పుతూ ఉంటే కుండలు కట్టకుండా ఉంటాయి. చూస్తున్నారు కదా, రవ్వ నీళ్ళని పీల్చుకుని చక్కగా ఉడికింది. ఇప్పుడు పొయ్యి కట్టేసుకుని గార్నిష్ చేసుకోవచ్చు. దీని మీద అరచక్క నిమ్మరసం పిండుతున్నాను, అలాగే చిన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేస్తున్నాను. చివరగా కొంచెం తురిమిన పచ్చి కొబ్బరిని వేసి పైన సుమారుగా 1 టీ స్పూన్ అంత నెయ్యి వేస్తున్నాను. వీటన్నిటినీ ఒక్కసారి బాగా కలుపుకోవాలి. అంతే కారాబాత్ తయారైనట్టే. దీన్ని వేడివేడిగా కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కొబ్బరి చట్నీ చేయడానికి ఒక మిక్సీలో 1 కప్ ఫ్రెష్గా తురిమిన పచ్చి కొబ్బరిని వేస్తున్నాను. ఇందులో 4 టేబుల్ స్పూన్ల వేయించిన శనగపప్పుని వేసుకోవాలి. ఆ తర్వాత మధ్యలోకి చీల్చిన 2 పచ్చిమిరపకాయలు, కొన్ని కరివేపాకులు, గుప్పెడు కొత్తిమీర, 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఉప్పుని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చట్నీని రుబ్బుకోవాలి. నీళ్లు మరీ ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి. ఇలా రుబ్బుకున్న చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. మీకు చట్నీ మరీ గట్టిగా ఉందనిపిస్తే కొన్ని నీళ్లు యాడ్ చేసుకోవచ్చు. ఇది మరీ పల్చగా ఉండకూడదు, అలా అని మరీ గట్టిగా కూడా ఉండకూడదు. చూస్తున్నారు కదా, ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. ఇప్పుడు ఒక తాలింపు గిన్నెలో 1.5 టీ స్పూన్ల నూనె వేస్తున్నాను. నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి వేయించాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత పొయ్యిని కట్టేసి వెంటనే కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. తాలింపుని చట్నీలో వేసి కలుపుకోవాలి. అంతే చట్నీ తయారైనట్టే. వేడివేడి కారాబాత్ని చట్నీతో కలిపి సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ముందుగా ఇడ్లీ పిండి కోసం బియ్యాన్ని పప్పుని కలిపి నానపెడుతున్నాను. దీనికోసం ఒక బౌల్లో 4 కప్పుల ఉప్పుడు బియ్యం వేస్తున్నాను. దీన్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగి సరిపడ నీళ్లు పోసి 6 గంటల పాటు నానపెట్టాలి. ఇంకొక బౌల్లో 1 కప్ మినప్పప్పు వేసి 2-3 సార్లు కడిగి నీళ్లు పోసి 6 గంటల పాటు నానపెట్టాలి. ఇడ్లీ పొడి చేయడానికి కొన్ని పదార్థాలని వేయించాలి. దీనికోసం ఒక ప్యాన్లో 1/2 కప్ మినప్పప్పు వేస్తున్నాను. ఇవన్నీ సెపరేట్గా వేయిస్తే బాగుంటాయి. సో ముందు మినప్పప్పుని పూర్తిగా రంగు మారేంత వరకు వేయించాలి. చూస్తున్నారు కదా, ఇవి బ్రౌన్ రంగులోకి వచ్చేసాయి. వీటిని ఒక ప్లేట్లో వేసి పక్కన పెడుతున్నాను. నెక్స్ట్ నేను 1/2 కప్ శనగపప్పుని వేస్తున్నాను. వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేస్తున్నాను. వీటిని చిటపటలాడేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్యాన్లో 15 ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. ఇవి కూడా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కొన్ని కరివేపాకులు వేసి వేయించాలి. ఇలా లైట్గా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవచ్చు. ఇడ్లీ పొడికి కావాల్సిన పదార్థాలు అన్నిటినీ డ్రై రోస్ట్ చేశాము కాబట్టి వీటిని చల్లారనివ్వాలి. ఆ తర్వాత వీటిని ఒక మిక్సర్ జార్లో వేసి 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి. ఇందులో నేను చిన్న చింతపండు ముక్కల్ని కూడా వేస్తున్నాను. నెక్స్ట్ 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసి అంత కలిపి మెత్తటి పొడి అయ్యేట్టు రుబ్బుకోవాలి. ఇడ్లీ పొడి తయారైనట్టే. దీన్ని పక్కన పెడుతున్నాను. పప్పు బియ్యం నానిపోయిన తర్వాత ఒక మిక్సర్ జార్లో ముందుగా నేను నీళ్లు వెంపేసి మినపప్పుని వేసి గ్రైండ్ చేస్తున్నాను.
మీకు కావాలంటే మినపప్పుని వెట్ గ్రైండర్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా ఒక్కసారి రుబ్బిన తర్వాత మినపప్పుని నానబెట్టి నీళ్ళని ఇందులో పోస్తున్నాను. మరీ ఎక్కువ నీళ్లు కాకుండా కొద్దిగా పోసుకోవాలి. చూస్తున్నారు కదా, పిండి ఇలా థిక్గా స్మూత్గా ఉండాలి. ఇది రుబ్బిన తర్వాత ఇలా సాఫ్ట్గా ఉండాలి. మినపిండిని బౌల్లో వేస్తున్నాను. ఇదే మిక్సర్ జార్లో నీళ్లు వెంపేసి నానబెట్టిన బియ్యాన్ని వేసి రుబ్బుకోవాలి. ఒక్కసారి రుబ్బిన తర్వాత ఇందులో కూడా కొన్ని నీళ్లు పోస్తున్నాను. కొద్ది కొద్దిగా నీళ్లు యాడ్ చేస్తూ పిండిని ఇలా స్మూత్గా అయ్యేట్టు రుబ్బుకోవాలి. ఈ రెండు అంటే మినపిండి బియ్యపిండిని ఇప్పుడు కలిపేయచ్చు. ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన పిండిని రూమ్ టెంపరేచర్లో 8 గంటల పాటు పులియపెట్టాలి. 8 గంటల తర్వాత చూస్తే మీకు పిండి బాగా పొంగి సెట్ అయి కనిపిస్తుంది. అందుకే దీన్ని రూమ్ టెంపరేచర్లో ఉంచడం చాలా ఇంపార్టెంట్. తట్టు ఇడ్లీ చేయటానికి నేను తట్టు అంటే ప్లేట్ని వాడుతున్నాను. దీనిలో కొద్దిగా నూనె రాస్తున్నాను. ఇలా నూనె రాయడం వల్ల ఇడ్లీలు ఈజీగా బయటకు వస్తాయి. పిండి గరిటెతో తీసుకుని ప్లేట్లో వేసి సమంగా పరుచుకోవాలి. ఈ పిండిని మొత్తం కాకుండా 3/4 మాత్రమే వేసుకోవాలి. ఇడ్లీ కుక్కర్లో సరిపడా నీళ్లు పోస్తున్నాను. పిండితో ఉన్న తట్టు ఇడ్లీ స్టాండ్ని ఇందులో జాగ్రత్తగా పెట్టుకోవాలి. కుక్కర్కి మూత పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇడ్లీలని 5 నుంచి 7 నిమిషాల వరకు ఆవిరి మీద ఉడికించాలి. 10 నిమిషాల తర్వాత కుక్కర్ మూత తెరిచి చూస్తే మీకు ఇడ్లీలు చక్కగా ఉడికి కనిపిస్తాయి. స్టాండ్ని జాగ్రత్తగా బయటకు తీసి ఇడ్లీలని ప్లేట్లో నుంచి తీసేయచ్చు. చూస్తున్నారు కదా, ఇడ్లీలు లైట్గా సాఫ్ట్గా ఎంత స్పాంజీగా ఉన్నాయో. వీటి మీద కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు ఇడ్లీ పొడి చల్లుకోవాలి. అంతే, తట్టు ఇడ్లీ తయారైనట్టే. దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ టిఫిన్స్ అన్నీ చాలా టేస్టీగా ఉంటాయండి. సో తప్పకుండా వీటిని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now. So you can place your orders on 21frames.in.